కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. దేవదేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ప్రభువుల ప్రభువునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన ఒక్కడే మహాకార్యములు చేయగలవాడు. పేజీ తిప్పండి. తన జ్ఞానము చేత ఆయన ఆకాశమును కలుగు చేసెను. ఆయన భూమిని నీళ్ల మీద పరిచినవాడు. ఆయన గొప్ప జ్యోతులను నిర్మించినవాడు. పగట నేలుటకు ఆయన సూర్యుని చేసెను. రాత్రి నేలుటకు ఆయన చంద్రుని నక్షత్రములను చేసెను. ఐగుప్తు దేశపు తులుసులను ఆయన హతం చేసెను. వారి మధ్య నుండి ఇశ్రాయేలును ఆయన తప్పించెను. చేయి సాచి తన బహుబలము చేత వారిని రప్పించెను. ఎర్ర సముద్రమును ఆయన పాయలుగా చీల్చెను. ఆయన ఇశ్రాయేలును దాని నడుమును దాటిపోచేసెను. ఫరోను అతని సైన్యమును ఎర్ర సముద్రములో ఆయన ముంచివేసెను. అరణ్య మార్గమున ఆయన తన ప్రజలను తోలుకొని వచ్చెను. గొప్ప రాజులను ఆయన హతము చేసెను. ప్రసిద్ధి నొందిన రాజులను ఆయన హతము చేసెను. అమోరియుల రాజైన సిహోనును ఆయన హతము చేసెను. బాషాను రాజైన ఓగును ఆయన హతము చేసెను. ఆయన వారి దేశమును మన స్వాత్యముగా అప్పగించెను. తన సేవకుడైన ఇశ్రాయేలునకు దాన్ని స్వాత్యముగా అప్పగించెను. మనము దీనదశలో ఉన్నప్పుడు ఆయన మనలను జ్ఞాపకం చేసుకునెను. మన శత్రువుల చేతిలో నుండి మనలను విడిపించెను. సమస్త జీవులను ఆయన ఆహారం ఇచ్చుచున్నాడు. ఆకాశమందు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన కృప మనందరిపై నిరంతరము ఉండి తన దాసుడు ద్వారా వాక్యము వివరించుచుండగా వినగలసవి గ్రహించు హృదయమును మనందరికి అనుగ్రహించును కాక. ముందుగా వచ్చిన వారికి వందనాలు, ఇండ్ల దగ్గర ఉన్న వారికి కూడా వందనాలు. త్వరగా రండి, వచ్చేవారు రండి. చర్చిలో కుర్చీలు బయట వేయండి, పురుషులు వస్తారు. అలాగే వందనాలమ్మా, దేవుడికి స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. ప్రియమైన వారలారా, సంఘం గురించి నేను రాత్రి ప్రార్థన చేస్తుంటే ఒక చిన్న దర్శనం వచ్చింది. అది మరి నిజమో అబద్ధమో నాకు తెలియదు. నేను సంఘం కోసం ఎక్కువగా ప్రార్థన చేస్తున్న సమయాల్లో ఒక్కొక్కసారి కొన్ని కొన్ని దర్శనాలు వస్తుంటాయి. అయిన నిజం కావు, కానీ కొన్ని నిజమవుతాయి. దర్శనాలు ఎన్నో వస్తాయి, రోజు రావచ్చు, కానీ అన్ని కరెక్ట్ అని చెప్పడానికి లేదు, కొన్ని కరెక్ట్ అవుతాయి. రాత్రి దర్శనంలో మన చర్చి ముందు ఒక అమ్మాయిని గురించి కొందరు మాట్లాడుతున్నారు. ఈ అమ్మాయి చూడు ఇలా అలా అంటూ మాట్లాడుతున్నారు. దేవుడి స్తోత్రం. ఆమెను గురించి చాలా మంది చేరి మాట్లాడుతుంటే ఒక వ్యక్తి వచ్చాడు ఈ చర్చిలో నుంచి. ఆయన ముఖము కనిపించడం లేదు. ఆయన అంటున్నాడు ఏమన్నాడంటే, మీరందరూ అమ్మాయి గురించి ఏదో మాట్లాడుతున్నారు కదా, మీ అందరూ మంచివారా అన్నాడు. మీరెవరైనా మంచివారు ఉంటే ఇక్కడ నిలబడి మాట్లాడండి, మీలో గిన ఏదైనా చెడు ఉంటే మీరు వెళ్ళిపోండి మాట్లాడద్దన్నాడు. వెంటనే అందరు మాయమైపోయారు. దేవుడికి స్తోత్రం. నాకు అనిపించింది ఇది ఏంటి ప్రభువా. వెంటనే ప్రభు గుర్తు చేశాడు. ఆ యొక్క పాపాత్మ ఒక స్త్రీని శాస్త్రులు పరిశీలు పెట్టుకుని వచ్చారు ఏసై కాడికి. ఏసై దగ్గరికి తీసుకొచ్చి ఈమె పాపము చేయుచుండగా పట్టుబడిను, ఈమెను రాళ్లతో కొట్టి చంపమని మోషే ధర్మశాస్త్రంలో ఆజ్ఞ ఇచ్చాడు కదా, నువ్వేం చెబుతావు అని వచ్చి అడిగారు ప్రభువును. ప్రభు రాళ్ళు తీసుకొని కొట్టండి, పాపం చేసింది కదా అమ్మా అని అంటే వీళ్ళంతారు ప్రశ్నేస్తారు, మరి పాపిని చంపటానికైనా నువ్వు వచ్చింది, పాపిని శిక్షించటానికైనా నువ్వు వచ్చింది, మరి పాపను ప్రేమించింది ఎక్కడ నువ్వు అని అడుగు అంటాడేమో అని ఉద్దేశంతో వాళ్ళు వచ్చారు. మరలా ఒకవేళ ఆయన సరే పాపం చేసింది కదా, చేస్తే చేసిందిలే, మీకెందుకు పోండి అని అన్నాడు అనుకోండి, అయితే పాపం చేసేవారిని నువ్వు ప్రోత్సహిస్తున్నావా, పాపం చేయటానికి చేయించటానికైనా నువ్వు వచ్చింది భూలోకానికి,
అని ఆయన అడగవచ్చని వచ్చి ఈ ప్రశ్న వేశారు. ప్రభు విన్నాడు ఆ మాట విని, అయ్యా ఈ స్త్రీ పాపం చేసింది, మీరు చూశారు బాగానే ఉంది, తప్పు చేసింది, అయితే మీలో ఎవడైనా సరే తప్పు చేయని వాడు ఉంటే మొట్టమొదట రాయితో కొట్టి శిక్షించండి అన్నాడు అని చెప్పి వాళ్ళ చరిత్ర అంతా రాశాడు. ఆయనకు తెలుసు అందరి చరిత్ర. ప్రైజ్ ద లార్డ్. బాగానండి మాట, ఆయనకు అందరి చరిత్ర తెలుసు, తెలియనివాడు కాదు. తెలియకపోతే కొన్ని రోజులు జరిగిపోయిన తర్వాత అదేం లేదు అని చెప్పి ఇక్కడ నువ్వు మాట్లాడచ్చు, నేను మాట్లాడచ్చు, కానీ ఆయనకు అన్ని తెలుసు. వాళ్ళు పుట్టింది మొదలుకొని చనిపోయేంత వరకు ఎవరు ఎలా చేశారో ఏం మాట్లాడని ఆయనకు తెలుసు. కాబట్టి మీరు ఎవరు లేకపోతే మీరు తప్పు లేని వారు చేయనంటే అందరు వెళ్ళిపోయారు. ఆమె నిలవబడింది. అప్పుడు ఆమెను ప్రభు అన్నాడు, అమ్మా వారు ఎవరు నన్ను శిక్షించలేదా అన్నాడు. లేదు ప్రభువా, అయితే నేను కూడా శిక్షించను, నేను శిక్షిస్తే ఎవరు బతకరు అసలు. ఏసయ్యా నేను తప్పును లెక్క పెట్టి చెప్పటం మొదలు పెడితే ఎవరు నిలబడలేరు, కాబట్టి నేను కూడా నిన్ను శిక్షించను, గాని నీ మనసు మార్చుకొని పవిత్రంగా ఉండమన్నాడు. దేవుడికి స్తోత్రం. కాబట్టి రాత్రి వచ్చిన దర్శనము సంఘములో ప్రిమిన వార్లారా, ఇక్కడ ఎవరున్నారో నాకు తెలియదు గాని ఆ స్త్రీని ఒక అమ్మాయిని పట్టుకొని చాలా మంది రకరకాలుగా మాట్లాడుతున్నారు, తగాదా జరుగుతుంది. అప్పుడు ఈ చర్చ్ లోంచి వచ్చిన ఒక మహానీయుడు, ఒక పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, మీరెందుకు అలాగ మాట్లాడుతున్నారు, ఎవరి బతుకు వాళ్ళదే గాని మీరు ఏ తప్పు చేయబోతే మాట్లాడండి, మీలో కూడా తప్పుంటే వెళ్ళిపోండి అన్నాడు. అంతే. దేవుడికి స్తోత్రం. ఇది సంఘానికి చాలా ప్రాముఖ్యమైన మాట. అందుకని అందరూ పవిత్రంగా ఉండండి, ఒకరిని విమర్శించకుండా ఉండండి, దేవుణ్ణి ఎదగండి, దేవుని వాక్యంలో ఎదగండి. ఎవరు తమ పాపములను వెతుక్కున్నారో గొర్రెల రక్తములో వారు ధన్యులు. ఎవరు తమ పాపములను ఒప్పుకొని ఎవరి పాపాలు క్షమించబడి ఎవరి పాపాలు పోయినయో వారు మాత్రమే ధన్యులు అన్నాడు పరిశుద్ధ గ్రంథములో. చేసేవారిని కాదు, చెప్పుకునేవారిని కాదు, చూసేవారిని కాదు, అనుకునేవారిని కాదు, తప్పు పాపిని అని చెప్పి ఒప్పుకొని ఎవరు విడిచిపెట్టి జీవిస్తున్నారు వారు గొప్పవారు అన్నారు. నీవు ఆలస్యలోకి వెళ్తూ ఈ సాడులు చెప్పటము, చెవులు కొనుక్కోవటము, వాళ్ళని చూసాను వీళ్ళని చూసాను అనుకోవటం కాదు, నిన్ను చూస్తున్నారు పైన కాదు. ఒప్పుకో, నువ్వు బాగుపడు, నీ జీవితం బాగుపరచుకో, అప్పుడు నీకు సంతోషం కలుగుతుంది, దేవునికి మహిమ కలుగును గాక. వాక్యం చూద్దాం. అపోస్తల కార్యము 2:40-41, 42, 43 నుంచి చదువుకుందాం. నేను ప్రతి సంవత్సరము ఈ పండగ దినమందు, ఈ ఆత్మీయ బర్త్డే పండగ దినమందు నేను ఈ వాక్యాన్ని చెప్తున్నాను, గుర్తుంచుకోండి. ఇంకా అనేక విధములైన మాటలతో సాక్ష్యం ఇచ్చి మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వెలై రక్షణ పొందుదని వారిని హెచ్చరించను. కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిస్మము పొందిరి. ఆ దినమందు ఇంచు మించు 3,000 మంది చేర్చబడిరి. వీరు అపోస్తల బోధయందును, సహవాసమందును, రొట్టె విరుచుటయందును, ప్రార్థన చేయుటయందును ఎడతెగక ఉండిరి. దేవునికి మహిమ కలుగును గాక. వందనాలు. మీ పరిశుద్ధ నామమును బట్టి గత 24 సంవత్సరములు ఇదిగో సంఘ ప్రతిష్ట జరిగి చక్కగా సంవత్సరము జరిగిస్తూ మా సంఘమును వర్ధింపజేయుచు నడిపిస్తున్నందుకు నీకు వందనాలు తండ్రి. నా దేవ, నా ప్రభు, చెరవచ్చిన బిడ్డలందరినీ మీరు దీవించండి. మా సంఘములను, మా సంఘ పెద్దలను, మా సంఘ నాయకులను, మా సంఘ పురుషులను, మా సంఘ స్త్రీలను, ప్రత్యేకంగా యవ్వన బిడ్డలను, చంటి బిడ్డలను, వృద్ధులను ఆశీర్వదించండి. మీ సేవకులను, గాయకులను, గాయకులను, సేవకులను ఆశీర్వదించండి. ఇక్కడ జరిగిన కార్యక్రమంలో మీరు విన్నారు, ఇందుకు మీకు వందనాలు. మా సంఘ పెద్ద ఇదిగో తండ్రి సౌండ్ సిస్టమ్ అనుగ్రహించినటువంటి రోసే గారిని జ్ఞాపకం చేసుకోండి. ఆయనకు మంచి ఆరోగ్యమును ప్రసాదించండి. మీకు వందనాలు. అలాగే మాకు సోదరుడు నాతో రెండు నాగేశ్వరరావు కూడా వచ్చి చక్కగా ధరించేస్తూ అనేక సందర్భాల్లో మీ సేవలు పాల్గొంటున్నాడు. మీ కుమారుని దీవించండి. ఈ సంఘ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి యవనస్తుని, ప్రతి స్త్రీని పరిచయం చేసిన బిడ్డలందరినీ దీవించండి.
చక్కని ఆర్కెస్ట్రాను ఆశీర్వదించండి. సువార్త గాయకుడు నాగేశ్వరరావు జ్ఞాపకం చేసుకోండి. పాటల పాడిన బిడ్డను దీవించండి. మైక్ ద్వారా దొరికినటువంటి మా ప్రియమైనటువంటి తండ్రి సంఘమును, అలాగే మా తోటి సహోదరులు, ఇదిగో ముస్లిం సోదరులను అనేక ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ పని చేసుకుంటూ జీవనోపాధి కలిగి మాతో సహజీవనం చేస్తున్న చేరవచ్చిన వారందరినీ, అనేక ప్రాంతాల నుంచి వచ్చిన వారిని మీరు దీవించండి. ఈ పరిసర ప్రాంతం నుండి వచ్చిన వారందరినీ కూడా మీరు దీవించండి తండ్రి. అల్పుడుగా నిలబడుచున్నాను, నేనెవరో నీకు తెలుసు, ఈ ప్రజలకు కొంత తెలుసు, నీకు అంతా తెలుసు. నేను నీ దాసునని, నీవు మాత్రమే నన్ను ఎన్నుకున్నావని, నీవు మాత్రమే వాడుకుంటున్నావని అది నీకొక్కడికి మాత్రమే తెలుసు. అయితే ప్రభువా, నా మనసు లేని వాడు నీవు గనుక నీ మనసును తెలుసుకున్నంత జ్ఞానము నాకు లేదు గాని, నా తండ్రి నిన్ను మహింపరచడానికి నేను నిలబడుతున్నాను. నిన్ను మాత్రమే నేను మహింపరచాలి, నీ వాక్యం మాత్రమే నేను చెప్పాలి, నీ వాక్యాన్ని మాత్రమే ఈ పిల్లలకు తెలియజేసి పేదలు గారు వారి అందులోని పాపం బయట పెట్టుకుని రక్షణ ఎదిగారు, రక్షణలోకి వచ్చారు. ఆ విధంగా ఈ రోజు ఒక్క స్త్రీ అయినా ఒక్క పురుషుడైనా నీ వాక్యమిని మార్గదర్శనముగా సహాయం చేయమని యేసు నామం పేరిట ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. ప్రజలారా, రక్షణ పొందాలి అంటే మొట్టమొదట వాక్యం వినాలి. వాక్యం వింటేనే వారిలో ఉన్న తప్పు తెలుస్తుంది, వారిలో ఉన్న పొరపాటు తెలుస్తుంది, వారిలో ఉన్నటువంటి ఆ తిరుగుబాటుతనం తెలుస్తుంది, వారిలో ఉన్న లోపాలు తెలుస్తాయి. ఎందుకు అనగా వాక్యము అర్థము. ప్రైజ్ ద లార్డ్. వాక్యం ఏమిటి? అర్థము. అర్థం ఎదుట నిలబడి ఒక పురుషుడు గాని ఒక స్త్రీ గాని అర్థము ఎదుట నిలబడ్డప్పుడు వారి ముఖము, వారి తల, వారి శరీర భాగాలన్నీ కనిపిస్తున్నాయి. ఎక్కడ సరిలేదు దాన్ని సరిచేసుకుంటాం అర్థంలో. వాక్యమునండి, వాక్యములో అంతరాయం కలగకుండా ఎవరు గోల చేయొద్దు. సాధ్యమైనంత వరకు చూస్తే వాక్యం కలిసి చూడండి, అటుడు చూడకుండా చూడలేకపోతే కళ్ళు మూసుకోండి, వాక్యం మాత్రం వినండి. దేవుడికి స్తోత్రం. ఆ రోజున జీవంగల దేవుని మాటలు వింటుంటే ఎలా ఉంటాయంటే, అద్దములో ఒక మానవుడు తన యొక్క ప్రతిబింబమును చూసుకున్నప్పుడు, తన యొక్క ముఖమును చూసినప్పుడు, తన యొక్క ఆకారము చూసినప్పుడు ఏ విధంగా అయితే క్లియర్ గా కనిపిస్తుందో, అలాగే పరిశుద్ధ గ్రంథంలోని వాక్యము మానవుడు చేసిన ప్రతి తప్పును, మానవుడు మాట్లాడే ప్రతి దోషము మాటలు, ప్రతి అబద్ధములను, ప్రతి తప్పును తెలియచేస్తుంది. అందుకే పవిత్ర గ్రంథంలోని వాక్యం ఉన్నదిన్నట్టుగా ఏ దైవసేవను చెబితే కొంతమంది ఆ వాక్యాన్ని వినలేక బాధపడుతూ, ఆయనకి ఎందుకండి, మేమేం చేసుకుంటే ఆయనకి ఎందుకండి, మేము అలా ఉంటే ఆయనకెందుకు, ఇలా ఉంటే ఆయనకెందుకు అంటుంటారు. కానీ దేవుని వాక్యం ఎత్తి చూపిస్తుంది, నీవు ఇలా ఉన్నావు సరి చేసుకోమని. కనుక ఆ రోజు వాక్యం ఉన్న వారు ఏమై ఉన్నారట, రక్షణ పొందారు, బాప్తిసం తీసుకున్నారు. బాప్తిసం పొందిన వారు రక్షణలోకి వస్తున్నారు. అయితే వాక్యం ఉన్న వారు మారుమనసు పొందుతారు. ప్రైజ్ ద లార్డ్, గ్లోరీ జీసస్. కాబట్టి బాప్తిసం తీసుకొని పేతురు గారు చెప్పిన వర్గ వాక్యముతో 3000 మంది బాప్తిసం తీసుకుని వాళ్ళ హృదయాల్లో అంతకు ముందు చేసిన తప్పులు, అప్పటి వరకు చేసిన పాపములు గుర్తు తెచ్చుకొని హృదయములో వారికి దుఃఖము కలిగి ఏడ్చారట. ప్రైజ్ ద లార్డ్. అయ్యో ప్రభువా, ఇంత పవిత్ర వాక్యమును వినక మేము ఇప్పటి వరకు అనేక పొరపాట్లు చేశాము, తిన్నాము, తిరిగాము, తిట్టాము, తగాదాలాడాము, ఒకరి గురించి ఒకరికి సాడీలు చెప్పాము, ఒకరి మీద ఒకరు పోటీలు పెట్టుకుని జీవితాలు పాడు చేసుకున్నాము. అయితే నీ పవిత్ర వాక్యం ఉన్న తర్వాత మా తప్పులు మాకు తెలిసినవి, మా పొరపాట్లు మాకు తెలిసినవిని హృదయంలో నొచ్చుకున్న వారే వెంటనే మార్పు చెంది బాప్తిసం తీసుకుని దేవుని వాక్యానికి లోబడ్డారు. ప్రైజ్ ద లార్డ్. దేవుని వాక్యానికి లోబడే ఏ సోదరుడైనా, ఏ సహోదరైనా, వారు విధేయతలో ఎదుగుతారు,
వారి జీవితం మార్పు ఉంటుంది, వారిలో ఉన్న గర్వం పోతుంది, వారిలో ఉన్న గొప్పతనం పోతుంది, వారిలో ఉన్న అహం పోతుంది, వారిలో ఉన్న ధనవంతుణ్ణి గుణవంతుణ్ణి అందగాన్ని అందగత్తను నాకున్న టాలెంట్ ఆలోచన తీసివేస్తారు. వారు తగ్గింపు జీవితం కలిగి ఉంటారు. కేవలం దేవుని వాక్యానికి మాత్రమే వారు స్థానం ఇస్తారు. దీనులై ఉంటారు, ప్రేమ కలిగి ఉంటారు, సహకారులుగా జీవిస్తారు. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి ప్రేమను వారులారా, ఈ యొక్క బాప్తిసం పొందిన వారు మొట్టమొదట రక్షణ పెరిగిన తర్వాత ఏమయ్యారంటే వాక్యాన్ని విన్నారు. దేవుడికి స్తోత్రం. అపోస్తల బోధ యందు, బోధ అంటే వాక్యం, వాక్యం వినుటలో వారు శ్రద్ధ కలిగి ఉన్నారు. ఏ సంఘమైతే దైవ సేవకుడు ప్రార్థన ప్రారంభించిన వెంటనే తర్వాత త్వర త్వరగా పనులు చేసుకుని స్త్రీలు పురుషులు పిల్లలు పెద్దలు మందిరానికి వచ్చి వాక్యం ఆశతో వింటారు. ఆ సంఘము దీవించబడుతుంది. ప్రైజ్ ద లార్డ్. ఆ సంఘములో విశ్వాసం ఉంటారు. ఆ సంఘమే జీవంగల దేవుని మూల స్తంభము. ఆ సంఘమే సత్యమునకు సమాధానమునకు నిలయమైన సంఘము. దేవుడికి స్తోత్రం. అప్పుడు వారి గురించి సేవకుడు గర్వించడు, వారి గురించి సేవకుడు బాధపడ్డు, వారి గురించి ఆనందిస్తుంటాడు, గంతులు వేస్తుంటాడు. ఆ సంఘంలో దైవ కార్యమైన జరుగుతూ ఉంటుంది. దేవునికి స్తోత్ర. విశ్వాసములో వాక్యములు ఎదగరు కాబట్టి రామ్మంటే భయపడుతుంటారు, రానాయన అంటే భయపడుతుంటారు. సేవకుడు కొంచెం కోపడి బాధపడితే వాళ్ళు అక్కడ కోపడుతుంటారు. దైవ వాక్యానికి లోబడ్డ వారైతే అయ్యో ప్రార్థన భయమైనది, దైవ సేవకుడు వచ్చాడు, నేను వెళ్ళాలి, నా పని నేను చేయాలి, పరిచయం చేసే వాళ్ళు ముందు వస్తారు, పాటలు పాడేవారు ముందు వస్తారు, వాక్యం వినేవారు ప్రతి ఒక్కరు అక్కడ ఉంటారు. అందరూ కలిసి ఒక యూనిట్గా, అందరూ కలిసి ఒక యూనియన్గా, అనగా ఒక సమూహముగా, ఒకే విధమైనటువంటి మనస్సు కలిగిన వారై ఉంటారు. ప్రైజ్ ద లార్డ్. దాన్ని సహవాసము అంటారు. సహవాసం మొట్టమొదట బాప్తిసం పొందిన వారు వాక్యం వినటానికి ఆసక్తి కలిగి ఉండాలి. ఆ వాక్యములో ఏదైతే దైవ సేవకుడు మీకు బోధించాడో, దైవ సేవకుడు ద్వారా దేవుడు మాట్లాడాడో, ఆ మాటల్లో ఉన్నటువంటి ప్రతి మంచిని మీరు తీసుకొని చెడును వదిలివేసి నీతిని మీరు అనుసరిస్తూ పరిశుద్ధతలో ఎదుగుతూ దేవునికి దగ్గరగా ఎదగాలి. అలా ఎదుగుతున్న వారు సావాసాన్ని విడిపోకూడదు. సావాసం అంటే మాకు సంఘం ఉంటుంది, సంఘానికి ఒక మందిరం ఉంటుంది, మందిరానికి సేవకులు ఉంటారు, ఆ సేవకుల దగ్గర ఎదిగేటువంటి వారే సావాసము. ఆ సావాసములో కొత్త వారిని వస్తే చేర్చుకోవచ్చు, కానీ ఈ సావాసంలో ఎదుగుతున్న వారు ఇక్కడి నుంచి తప్పి ఎక్కడికి పోకూడదు. పోతే ఏమి జరుగుతుంది? కొంతమంది ఏంటండి పాస్టర్లు మా సంఘం వదిలిపెట్టి, మన సంఘం వదిలిపెట్టి, మన సహవాసం వదిలిపెట్టి మీరు ఎక్కడికి వెళ్ళవద్దంటారే, ఎందుకని? ఆ సేవకుడికి కుళ్ళు, ఆ సేవకుడికి కుట్ర, ఆ సేవకుడు ఓర్చుకోలేడు, ఆ సేవకుడు చెప్పడు, ఎక్కడో బ్రహ్మాండంగా చెప్పాడు, అడిగి పోనివ్వడు అని కొంతమంది అనుకుంటారు. నేను అంటాను, మీ ఇంట్లో ఎదుగుతున్న మీ బిడ్డలు, మీ కుమార్తెలు, మీ కుమారులు ఉన్నారు. మీ మాటలు వినాలి, మీ సావాసంలో ఉండాలి, మీ ఆధీనంలో ఉండాలి అని కోరుకుంటారా లేదా? మీరు మీ పిల్లలు మీ మాటలు వినాలి, మీ ఇంట్లో ఉండాలి, మీరు చెప్పినట్లుగా వారు నడుచుకోవాలి, మీరు చెప్పే నాగరికత, మీరు ఇచ్చేటువంటి పోషకమైన భోజన పదార్థములు, మీరు ఇచ్చేటువంటి ఆ యొక్క ప్రేమ, మీరు పంచే ప్రేమ, మీరు చెప్పే ఆప్యాయతకు వారు లోబడి జీవించాలని కోరుకుంటారు కదా. అలాగే దైవ సేవకుడు కూడా తన సంఘము, దేవుడు ఏ వాక్యం ఇచ్చాడో, దేవుడు ఏ ఆత్మ ఇచ్చాడో, దేవుడు ఏ వరములు ఇచ్చాడో, దేవుడు ఏ ఆధిక్యత ఇచ్చాడో, ఆ ఆధిక్యతను, ఆ వరములను, ఆ వాక్యమును, ఆ ప్రేమను ఆ సంఘానికి పంచిపెడుతున్నప్పుడు వారు అందులో ఎదగాలి, దాంట్లో నేర్చుకోవాలి. కాకుండా మరలా మీ పిల్ల కాడికి వెళ్ళాను, మీ పిల్లలు మీ ఇంట్లో నుండి ఎదురింటికి వెళ్ళిపోయారు. ఎదురింట్లో ఒక ఇంగ్లీష్ వారు ఉన్నారు, వారు ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు, మమ్మీ అంటున్నారు అక్కడ, డాడీ అంటున్నారు అక్కడ, వాళ్ళంతా చాలా ఇంగ్లీష్ పదాలు మాట్లాడుతున్నారు. అప్పుడు మీ పిల్లలు వెళ్ళి ఆ ఇంగ్లీష్ వారి దగ్గర మంచి మాటలు నేను చెప్పి వాళ్ళ మాటలు నేర్చుకుని వాళ్ళ ఇంట్లోనే తిరుగుతూ వాళ్ళు చెప్పినట్టు చేస్తూ వాళ్ళనే ప్రేమిస్తుంటే ఈ తల్లిదండ్రికి కోపం వస్తుందా రాదా? వస్తుందా రాదా? ఆలోచించండి. అదేంటండి మీ ఇంట్లో ఇంగ్లీష్ రాదు, మీరు మాట్లాడటమే సరిగ్గా మీకు చేత కాదు, అవతల ఇంగ్లీష్ బ్రహ్మాండంగా మాట్లాడుతున్నారు, వాళ్ళ ఇంట్లో నాగరికత బాగా ఉంది, చక్కగా ఆనందం ఉంది, అందుకని అక్కడ పోయారు, పిల్లలు అక్కడ అలవాటు పడ్డారు, నీకేమైంది? పక్క ఇరిగిట్టం వస్తుంది.
ఆమె చాలా మంచా, ఆమె సలహాలు ఇస్తుంటది, వచ్చి అంటుంది ఏంటక్క నువ్వు అంత బాధపడతావు, నీ పిల్లలైతే వాళ్ళ పిల్లలైతే ఎవరి పిల్లలైతే పోయి ఆడుకుంటున్నారు కదా, ఏమి ఇబ్బంది, ఆ ఇంట్లో బాగా తింటున్నారు, వాళ్ళు టిఫిన్ పెడుతున్నారట, వాళ్ళు బాగా పాటలు నేర్పుతున్నారట, ఇంగ్లీష్ డైలాగులు నేర్పుతున్నారట, అక్కడ నేర్చుకుంటే నీకే మేలు కదా నీ పిల్లలంటే కొంతకాలం తర్వాత ఈ తల్లిదండ్రులు మర్చిపోతారా లేదా వాళ్ళు, లేదా? అందుకని ఈ తల్లి ఒప్పుకోదు, ఈ తండ్రి ఒప్పుకోడు, ఏదేదైనా సరే నా యొక్క కుటుంబంలో నా జ్ఞానమే వాళ్ళకు నేర్పుతాను, నా తెలివితేటలు నేర్పుతాను, చదివిస్తాను, విద్యాబుద్ధులు నేర్పిస్తాను, గొప్పవాడిని చేస్తాను, వాళ్ళ కష్టమంతా నేను భరాయిస్తానంటుండు తల్లిదండ్రి. పక్కన అంటుంది నీకేమంత మునిగిపోయింది అంటుంది. అలాగే సేవకుడు కూడా సంఘం నుంచి కొంతమంది ఎక్కడెక్కడో ఏదో ప్రసంగాలు ఉన్నాయి, ఎవరో ఎవరికాడో ఏదో ఆత్మ ఉన్నాయని పరిగెత్తుతుంటే పక్క వాళ్ళు అంటారు పోనీరాదండి పాస్టర్ గారు మీకేంటి బాధ, ఇప్పుడు మీకు ఒక 100 మందో లేక ఒక 50 మందో సంఘాలు ఉన్నారనుకోండి, మొత్తం పోనీ ఒక మనిషి ఉంటే మాత్రం చెప్పుకోవచ్చు కదా అన్నారనుకోండి. ఈ సేవకుడు సరేలేమ్మా మంచి మంచి మాట చెప్పావంటాడా బాధపడతాడా? కాబట్టి బోధ చక్కగా వినాలి, మంచి బోధ. రెండు, సావాసాన్ని విడిచిపోకూడదు. వాళ్ళకిచ్చిన సంఘములో వాళ్ళని దేవుడు ఆ విధంగా ఎదిగిస్తున్నాడు. అంతకంటే ఇంకా మంచి సంఘం ఉంటది. నీవి సంఘం బాగులేదని ఇంకొక సంఘానికి వెళితే ఆ సంఘాన్ని మించిన సంఘం ఇంకోటి, ఆ సంఘానికి నువ్వు వాళ్ళు కలిసి మళ్ళీ వెళ్ళిపోతే ఆ సేవకుడు ఏం కావాలి? వాళ్ళు వెళ్ళారు. ఫర్ ఎగ్జాంపుల్, ఎల్ఐ నగర్ నుండి దర్శిలో బాగుంది అనుకున్నాం, గ్లోరీ జీసస్, దర్శికి వెళ్ళారు. దర్శిలో ఆయన కంటే గుంటూరులో ఆయన ఇంకా బాగా చెబుతున్నాడు. మరి దర్శి వాళ్ళు ఈ ఎల్ఐ నగర్ వాళ్ళు గుంటూరు వెళ్ళిపోతే దర్శి పాస్ ఎక్కడ ఏడుస్తుంటాడు, ఎల్ఐ నగర్ పాస్ ఎక్కడ ఏడుస్తుంటాడు, గుంటూరు పాస్ అక్కడ ఆనందిస్తుంటాడు. ప్రయోజనం మా ప్రసంగాలు బాగున్నాయండి అందరూ వచ్చేసారయ్యా అక్కడ వాళ్ళు ఇక్కడ వాళ్ళు అనుకుంటుంటాడు. దేవుని స్తోత్రం, మీరైతే ఇక్కడ రూపాయలన్నా 100 రూపాయలన్నా భయపడతారు, కానీ అక్కడికైతే 1000 సంపాదించడానికి పోతారు, 500 నుంచి 1000 రూపాయలు దాకేస్తారు. అక్కడ వాళ్ళు చెప్పుకుంటారు అబ్బా పలాని ఏరియా నుంచి వచ్చి వాళ్ళు ఏమి కానుకలు ఇస్తున్నారు అని వీళ్ళు చెప్పుకుంటారు. ఆ సేవకులు వీళ్ళంటారు అక్కడ ఏముందండి బోధ, బ్రహ్మాండమైన బోధ అండి అని వాళ్ళు అక్కడ చెప్పుకుంటారు. ఎక్కడ బ్రహ్మాండం ఉంది? నీ మనస్సు మంచిదైతే, నీ హృదయం దేవునికి ఇస్తే ఈ దివ్య వాక్యంలోని ప్రతి మాట మంచిదే. వాక్యం చెప్పే సేవకుడే కాదు గాని ఒక విశ్వాసి కూడా లేచి ఈ పరిశుద్ధ స్థలంలో నిలబడి ఈ మాటలు చదివితే వినవచ్చు ఎవరైనా, ఎందుకంటే ఈ వాక్యము పవిత్రమైనది. కనుక సంఘాలు చెడిపోతాయి, సావాసం విడిపోతుంది. కనుక ఏ సంఘములో ఉన్నవారు, ఏ సావాసంలో ఎదిగిన వారు ఆ సావాసంలో ఉండాలని ఇక్కడ అపొస్తలులు తెలియజేశారు. ప్రైజ్ ద లార్డ్. రెండవది సావాసమందు 3 రొట్టె విరుచుట. రొట్టె విరుచుట అంటే పరిశుద్ధ సంభక్తములు దేవుని శరీరములు. యేసు ప్రభువారు అన్నారు, నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నిత్య జీవం కలవాడు, వాడు అంత్య దినమున లేపబడతాడు. అతని యందు నేను నా యందు అతడు ఉంటారని ప్రభు చెప్పాడు. కాబట్టి ఆయన శరీరం అనే రొట్టెను ప్రతి బాప్తిసం తీసుకున్న రక్షణలో ఎదుగుచున్న పురుషులు స్త్రీలు తీసుకుని ఆ రక్షణలో ఎదుగుతూ ఉండాలి. దేవునికి స్తోత్రము కలుగాక. కొంతమంది వాడుక ప్రకారంగా తీసుకుంటారు, కొంతమంది తీసుకోరు. కొంతమంది ఏమనుకుంటారంటే నేను బాప్తిసం తీసుకున్నాను మంచిదే, నేను బాగున్నప్పుడు బలలో చేవేశాను అనగా రొట్టెలో చేవేశాను ఏసే శరీరంలో, ఇప్పుడు బాగులేను, నిన్న తగాద వచ్చింది, మొన్న ఏదో మనస్పర్ధలు వచ్చేసాయి, నేనేదో ఒక పొరపాటు చేశాను అందువలన అందులో చెయ్యలేను అని నీ మనసు ఎప్పుడు అనిపిస్తుందో, ఒకరు వారములను మానుకుంటే రెండో వారంలో కూడా అలాంటి అవకాశమే వస్తుంది. అలాంటి అప్పుడు కూడా నీ మనసు బాగుండదు, నేను వేయలేను అనుకుంటున్నావు. ఇలాగా వారవారం దూరం అయిపోయి పరిశుద్ధమైనటువంటి దేవుని శరీరంలో ఎప్పుడైతే చేయి వేయకుండా దూరం అయిపోయావో అపవిత్రాత్మ నీలోకి వచ్చేస్తుంది, పరిశుద్ధాత్మ దూరం అయిపోతుంది. అపవిత్రాత్మ వచ్చినప్పుడు ఇక అన్నిటికీ అలవాటు పడిపోయి అనేక రకాలుగా చెడిపోవటానికి కారణమవుతారు. అపవిత్రాత్మ ఎవరిలోకి వస్తుందో వారిని నాశనము చేస్తుంది, వారికి మనశ్శాంతి లేకుండా చేస్తుంది, వాళ్ళకి ఆరోగ్యం లేకుండా చేస్తుంది, వాళ్ళు చేసిన పనిలో రూపాయి మిగలకుండా చేస్తుంది, వాళ్ళ మనసును చెడగొట్టి వాళ్ళను భ్రష్టులుగా మారుస్తుంది. ప్రైజ్ ద లార్డ్. విశ్వాసులకే కాదు సావుకుడు కూడా ఉంది.
సేవకులు కూడా ఎప్పుడైతే పవిత్రమైన దేవుని యొక్క సావాసం నుంచి ఆయన పవిత్ర ఆత్మ నుంచి దూరం అయిపోతారో వారికి అపవిత్రాత్మ ఒంట్లోకి వస్తుంది. అపవిత్రాత్మ వచ్చినప్పుడు ఆ సేవకుల మాటలు కూడా మారిపోతాయి, లోక మాటలాగా ఉంటాయి. అబద్ధాలకు, మోసాలకు, అన్యాయాలకు, తగాదాలకు అన్నిటికు వారు సిద్ధమై ఉంటారు. ప్రైజ్ ద లార్డ్. గుర్తుంచుకోండి, దావీదు మహారాజు కంటే ముందున్నవాడు సౌలు మహారాజు. సౌలుకు సమూయేలు ప్రవక్త అభిషేకించినప్పుడు సౌలు మహారాజులకు కూడా ఆత్మ ఉంది, పరిశుద్ధాత్మ. అయితే సౌలు మహారాజు ఎప్పుడైతే దావీదును చూశాడు, దావీదు ఔన్నత్యమును చూశాడు, దావీదు విజయాలు చూశాడు, దావీదు గొప్పతనాన్ని చూశాడు, దావీదు ప్రేమను చూశాడు, ఓరవలేని గుణం వచ్చింది, తట్టుకోలేని గుణం వచ్చింది, అపవిత్రాత్మ లేకొచ్చినప్పుడు ఈ పరిశుద్ధాత్మ పేలిపోయింది. కనుక అపవిత్రాత్మ ఎప్పుడైతే సౌలులో ఉందో దావీదును చంపాలని ప్రయత్నం చేస్తున్నాడు. అంతకుముందు నా కుమారుడా నీకంటే గొప్పవాడు లేడు, నా కుమారుడా నీవే యుద్ధవీరుడవు, నా రాజ్యానికి నీవే అని చెప్పినటువంటి సౌలు ఎప్పుడైతే దావీదులో ఉన్న ఆ గొప్పతనమును, ఆ విజయాలను, ఆ దైవశక్తిని చూసి అసూయ అనేటువంటి దురాత్మ చేరిందో ఆయన మీద కక్ష కట్టాడు. కాబట్టి పవిత్రాత్మ ఉన్నవారు ఎప్పుడైతే సైతానికి లోబడతారో పవిత్రాత్మ వెళ్ళిపోతుంది, అపవిత్రాత్మ ఉంటుంది, వారిని మనశ్శాంతి లేకుండా చేస్తుంది. అది వచ్చి ఏం చేస్తుంది, నేను బలలో చేయలేదు కాబట్టి నాకేం పర్వాలేదు ఎట్టని అనుకుంటున్నావు, అలా అనుకుంటూ అనుకుంటూ నీ జీవితాన్ని నిండా ముంచేసుకుంటున్నావు. ఆ నీటిలో, లోకమనే నీటిలో మునిగిపోతావు. తర్వాత నీ కష్టాలు ఎదురైతాయి, నీ పిల్లలకు రోగాలు, నీ భర్తకు రోగాలు, నీ కుటుంబంలో తగాదాలు, అప్పులు, శోధనలు, ఎక్కడ చూసిన నీ గురించి రకరకాలుగా అనుకునేవారు, అన్ని రకాలుగా ముంచేస్తుంది సైతాను. ఆ తర్వాత నీకు వచ్చేది దుఃఖము, వేదన, బాధ. ప్రైజ్ ద లార్డ్. దైవ సేవకుడుగా చెప్తున్నాను ప్రియులారా, ఇప్పటి వరకు నేను నా దేవుని గురించి చెప్పగలను, కొన్ని చెప్పాను ప్రభు నాతో పలికించినప్పుడు అవి జరిగి తీయనై, జరగలేదంటానికి లేదు, ఇక ముందుకు జరుగుతాయి, జరగకుండా పోవు. ఎందుకు అంటే నేను ఎంతకాలం ప్రభుని వెంబడిస్తానో, ఎంతకాలం ఆయనకు భయపడతానో, ఎంతకాలం ఆయన వాక్యం కొరకు, ఆయన ప్రజల కొరకు పాటు పడతానో, ఎంతకాలము నా స్వశక్తితో, నా యొక్క దేవుని యొక్క ఇచ్చిన బలముతో, నా శరీరంలోని శక్తిని దాచుకోకుండా ఆయనకే పనిచేసి ఆయన సంఘానికే లోపలి జీవిస్తానో, అంతకాలము దేవుడు నాతోనే ఉంటాడు. ఏ రాజ్యమైనా, ఏ మనుషులైనా ఎదురు నిలిస్తే వాళ్ళు నిలవలేరు, నిలవలేరు వాళ్ళు. ఎందుకంటే నాకు తోడున్నది దేవుడు, నేను ఆయన పని మనిషిని. నేనే కాదు, నాలాగా ఏ సేవకుడైనా సరే గట్టిగా సేవ చేస్తూ దేవుని మీద ఆధారపడి మనుషుల మీద ఆడుకోకుండా దేవుళ్ళు జీవిస్తే అతనికి దేవుడు తోడై ఉంటాడు. ఆయన ఎవరైనా కావచ్చు, ఏ సేవకుడైనా కావచ్చు, ఆయనకు వరాలు లేకపోవచ్చు, ఆయనకు వాక్షాత్రం లేకపోవచ్చు, ఆయనకు అండదండ లేకపోవచ్చు, ఆయనకు బలం లేకపోవచ్చు, ఆయనకు రక్త సంబంధికులు కులం వల్ల లేకపోవచ్చు, ఆయనకున్నవాడు దేవుడు. ప్రైజ్ ద లార్డ్. ఆ దేవుడే ఈ ప్రజలను పుట్టించాడు, ఆ దేవుడే రక్త సంబంధాన్ని ఇచ్చాడు, ఆ దేవుడే బలగాన్ని ఇచ్చాడు, ఆ దేవుడే సమస్తాన్ని ఇచ్చాడు, ఆయనే చూసుకుంటాడు. గ్లోరీ జీసస్. కాబట్టి ఈరోజు ఆ ప్రేమైన వారలారా, నా నోట పలికిన ప్రతి మాట దేవుడు ఎన్నుకున్నాడు, మీలో కొందరు తెలియదు, రాత్రి ఏమి ఇక్కడ జరిగిందో తెల్లవాటప్పుడు దేవుడు నా నోట పలికిస్తాడు. ఇక్కడ అది మీకు తెలియదు, మీరు సేవల్లో గుసగుసలు ఆడుకుండి ఇక్కడ మైక్ ద్వారా ప్రకటింప చేస్తున్నాడు, మీరు అర్థం చేసుకోండి, మీకు తెలిసి పడ్డది. నేనేం మిమ్మల్ని చూడాల్సిన అవసరం లేదు, మీరు ఎక్కడుంటారో నాకు తెలియదు. మీరు మాట్లాడుకున్న మాటలు దేవుడి వాక్యం రూపంలో మాట్లాడేటప్పుడు ముందుకు వస్తాయి. కొంతమంది నన్ను అంటారు, అన్నయ్య నా కోసమే నువ్వు చెప్పావు అన్నయ్య అని అడుగుతారు నన్ను. నాకైతే వాళ్ళ గురించి తెలియదు, దేవుడు మాట్లాడిస్తాడు. మీరు అనుకోవచ్చు పై పైన చూస్తున్నారు, మత్తన్న పైనే ఉన్నాడు, ఎవరింటికి పిలిచినా పరిగెత్తుకుండి పోతాడు, ఎక్కడైనా కూర్చుంటాడు, ఎవరితోనో మాట్లాడతాడు. అవును మాట్లాడతాను, ఏంటోనో కూర్చుంటాను, ఎవరికాడైనా ఉంటాను, ఏ పురుషుడైనా, ఏ స్త్రీ అయినా, ఏ చెల్లైనా, ఏ తల్లైనా, ఏ బిడ్డైనా, ఏ తమ్ముడైనా ఉంటాను. నా దేవుడు నాకున్నంత వరకు, నా దేవుడు నాకున్నంత వరకు నేను వెళ్తాను, వాళ్ళ క్షేమం కోసం వెళ్తాను, వాళ్ళకు కావాల్సిన ప్రార్థన కోసం వెళ్తాను, వారి కుటుంబములో జీవంగల దేవుని యొక్క నామాన్ని బట్టి ప్రార్థన చేయడానికి వెళ్తాను. ఈ సంఘములో నాకు దేవుడిచ్చిన అధికారం ఉంది కాబట్టి, ఇక్కడ చర్చి కట్టించమని చెప్పాడు, ఈ సంఘంలో సేవ చేయమన్నాడు, కనుక నేను చేస్తున్నాను. ఆయన ఆజ్ఞ ప్రకారమే గాని మనుషుల ఆజ్ఞ ప్రకారం నేను చేయటం లేదు. మనుషుల ఆజ్ఞ ప్రకారం నేను చేస్తే ఎప్పుడో నేను భ్రష్టుడైపోయి ఉండేవాడిని. అన్ని వదులుకొని వచ్చాను, చేస్తున్న ఉద్యోగాన్ని వదులుకున్నాను,
బంధువులను వదులుకున్నాను, సొంత గ్రామాన్ని వదులుకున్నాను, సమస్తం వదులుకొని ఆయన కోసం చేస్తున్నప్పుడు నన్ను ఎప్పుడు దేవుడు పస్తు పండబెట్టలేదు, ఎప్పుడు నన్ను బలహీనుడుగా ఉంచలేదు, ఎప్పుడు నన్ను దేవుడు తక్కువగా చేయలేదు. ఏ రోజు కూడా నేను అనుకున్నటువంటి ఆయన ప్రార్థనలు, ఆయన కార్యములు, ఆయన మహిమలన్నీ కూడా జరిగించుకున్నాడు, ఇక ముందుకు జరిగించుకుంటాడు. నన్ను ఎరిగిన వారు కొంతమంది ఉన్నారు, నన్ను ఎరగిన వారు కొంతమంది ఉన్నారు. ఎరగని వారి గురించి నాకేం బాధ లేదు, ఎరిగిన వారు కూడా పొరపాటు పడుతున్నారు. అన్నయ్య నువ్వు మాట్లాడితే నీ నోటి నుంచి దేవుడు వాక్కు వచ్చిందన్న వాళ్ళు కూడా మళ్ళా మోసపోతున్నారు. అలాంటి వాళ్ళు చూస్తే నాకు ఆశ్చర్యం కలుగుతుంది. ఇంతలోకే మారిపోయారా, ఇంతలోకే మనసు మారిపోయిందా, లేక నేను మారిపోయానా, వాళ్ళు మారారా, నేను మారానా? దేవుడికి స్తోత్రం. కాబట్టి నా ప్రేమైన వాళ్ళారా, అన్నయ్యను దేవుడు అనుకున్నాడు. ఒక్కసారి దేవుడు పిలిస్తే ఆయన ఎప్పుడిక వదిలిపెట్టడు. గుర్తుంచుకోండి, మనిషి చేసే చేపట్టుకుంటాడు, నేనున్నాను నేను సహాయం అంటాడు, మధ్యలో కుదరకపోతే వదిలిపెడతాడు. దేవుడు కుదరకపోయినా వదిలిపెట్టాడు. ఈరోజు దైవ సేవకులు ఆ పాట పాడతానంటుంది. ఏంటంటే ఆ పాట మీకు తెలుసు కదా, నిన్ను మర్చిపోయినా నీవు మర్చిపోలేదు అని. ఆయన ఎన్నుకున్న తర్వాత నేను ఒకవేళ బలహీనైపోయి వాక్యం చెప్పనని చెప్పి, సంఘం నన్ను ప్రేమించలేదని చెప్పి, సంఘం నా మీద నిందలేస్తున్నారని చెప్పి, లేక నా కానుకలు ఇవ్వలేదని చెప్పి నేను మానుకున్నా, నా దేవుడు ఊరుకోనివాడు, నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నా సరే అనుకుంటాను. ఎవరైనా ఏదని అనుకుంటారేమో, నాకెందుకు ఈ సంఘం లేకంటే. అప్పటికప్పుడే పని కల్పించి మన నడిపిస్తున్నాడు ఇక్కడికి. మరి అది ఆయన చేసేదా నేను చేసేదా? దేవుడు స్తోత్రం. మా దైవ సేవకులు అలా అంటుంది, ఏంటి పొద్దాకెళ్ళి సంఘంలో తిరుగుతూ తిరిగి వచ్చేసి ఎండలో వస్తుంటావు, పోవద్దు అంటుంది. ఈ రోజు నేను ఫోన్ చెప్పి కూర్చుంటాను అక్కడ, ఆమె ఇక్కడే ఉంది. ఈ రోజు నేను వెళ్ళననుకుంటాను, వెళ్ళననుకున్న ఒక గంట కల్లా ఫోన్ వచ్చి వస్తుంది, అన్న నువ్వు వచ్చి ప్రార్థన చెయ్యండి. ఇంకా అంటుంది, పో వచ్చేసింది ప్రా, ఫోన్ వచ్చింది పో. ఎవరి మాటలు మాట్లాడేది పంపించేది? జీవం గల దేవుడు. నేను వద్దు అనుకున్నా ఆయనే నడుపుతాడు, నేను చేయనన్నా ఆయనే చేయిస్తున్నాడు. నేనని అత్తగా చెప్పుకోవడం కాదు, ఎన్నుకున్న ప్రతి సేవకుని ఆయన ఊరక ఉంచడు. ఆయన ఎవరైనా కావచ్చు సేవకుడు, ఆయనకు ఎలాంటి తలాంతం ఉన్నా సరే, ఎలాంటి గొప్పవాడైనా సరే, లేక గొప్పవాడు కాకపోయినా సరే, దేవుడు ఊరుకోడు, వాడుకుంటాడు. దేవుడికి స్తోత్రం. కాబట్టి దేవుని పవిత్ర బలంలో జీవించేవారు ఒక్కసారి తప్పిపోతే వెంటనే కన్నీరు కార్చి సేవకుడి దగ్గరకు వచ్చి, అన్నయ్య లేక సేవకుడితో పాస్టర్ గారు, కొంతమంది అయ్యగారు అంటారు, కొంతమంది అన్నయ్య అంటారు, కొంతమంది పాస్టర్ గారు అంటారు, కొంతమంది గొప్ప గొప్ప బిరుదులు పిలుస్తుంటారు. నేనైతే అన్నయ్య అని పిలిపించుకుంటున్నాను, అది మంచిది అనుకున్నా నేను. అయితే ఏ పిలుపు పిలిచిన ఆయన కాడికి వచ్చి, అయ్యా నేను నిన్న వారములు బలలు చెయ్యలేకపోయాను, నా మనసు బాగులేదు, నాకెందుకో సైతాను శోధన వచ్చేట్లుంది, ప్రార్థన చేయమంటే ఆ దైవ సేవకుడు పరిశుద్ధ తైలములు వారి నెత్తి మీద వేసి, ప్రభా ఈ బిడ్డలో ఉన్న ఆటంకములు తీసివేసి వారిని పవిత్రపరచమని, పరిశుద్ధాత్మ వారి మీద ఉంచమని చేస్తే ఆ దురాత్మ పోతుంది, ఆ సైతాను శోధన పోతుంది, వారు మళ్ళా పవిత్రంగా జీవిస్తారు. ప్రైజ్ ద లార్డ్. రెండో వారంలో మళ్ళా చేయవేయచ్చు వాళ్ళు. ఇది రొట్టె విరుచుట ఎందునటువంటి మర్మము. రొట్టె విరుచుటలో ఎవరైతే వెనక్కి వెళ్ళిపోతారో ఇక వాళ్ళు దూర దూరం వెళ్ళిపోతారు. కొంతమంది నెలకు ఒకసారి వస్తున్నారు, కొంతమంది అన్న ఎలాగైనా సంవత్సరానికి ఒకసారి పండుగ జరిగిస్తారు కదా, ఆత్మీయ బర్త్డేలు, అప్పుడు వచ్చి నేను చేయవేస్తాను కుటుంబాలు ఉంటారు. ప్రైజ్ ద లార్డ్. ఈ లోపు ఎంతో గందరగోళం. మీ ఇల్లు ఉందనుకోండి, మీ ఇంటిని ఏ రోజు ఆ రోజు ఉదయం సాయంత్రం ఊడుస్తూ ఉంటే నీట్ గా ఉంటది అది. ఆ యదవ ఇల్లు ఎప్పుడు ఊడిసేదే కదా, దాని దేవి సంబంధం, ఎప్పుడో పండుగ వచ్చినప్పుడు శుభ్రం చేద్దామంటే ఆ ఇంట్లో ఉంటుంది చూడండి, బూజు ఇంటి నిండా బట్టి ఉంటది, దుమ్ము కనీసం అరా అర్ధడుగు ఎత్తు పేర్కొని ఉంటది, ఉండదా సంవత్సరానికి? సంవత్సరానికి ఇంటి మీద ఆ రంగులలో దుమ్ము పట్టింది, ఇంట్లో ఎటుపక్క చూసిన బూజు పట్టి ఉంది. నువ్వు ఆ మూలకు పోయిన తగులుతుంది, ఏ మూలకు వచ్చిన తగులుతుంది ఆ బూజు, కాల నిండా ఆ దుమ్ము అవుతుంది. సంవత్సరానికి ఒకసారి తుడిస్తే అలాగే నీ ఆత్మ కూడా, నీ యొక్క దేవుడు ఇచ్చినటువంటి ఆ మంచి ఆత్మ కూడా, ఎప్పుడైతే నువ్వు బలలో దూరం అవుతావో, ఈ చెడు ఆలోచనలు వచ్చేసి, చెడు కోరికలు వచ్చేసి నీ జీవితాన్ని దుమ్ము ధూళి పట్టినట్లుగా, బూజు పట్టినట్టుగా, ప్రశాంతత లేకుండా చేస్తుంది, ఆత్మ జీవితాన్ని పాడు చేస్తుంది. కాబట్టి ప్రేమను వర్లారా, రొట్టె విరుచుల యందు ప్రతి సోదరుడు ప్రతి సహోదరి ఎప్పుడైతే చిన్న తప్పున్న ఒప్పుకొని చేస్తే ఆయన మహా కనికరము గల దేవుడు గనుక వారిని క్షమిస్తాడు. ప్రైజ్ ద లార్డ్. దేవుడికి మహిమ కలుగుగాక. నాలుగో విషయం ఏంటంటే, ప్రార్థన చేయుట యందు ఎడతెగక ఉండండి. ప్రతిరోజు ప్రార్థన చేయాలి. ప్రతిరోజు ప్రార్థన చేస్తే వారి తప్పిదములు, వారి బలహీనతలు, వారికి ఉన్నటువంటి కష్టాలన్నీ తొలగిపోతాయి.
ప్రార్థన వలనే తప్ప మరి దేని వలన ఇది జరగదన్నాడు యేసయ్య. దేని గురించి చెప్పాడు మాట అంటే, ఒకసారి దయ్యం పట్టిన వ్యక్తిని అక్కడికి తీసుకొచ్చారు ఒక ఆ దయ్యం పట్టిన అబ్బాయి తల్లిదండ్రులు. అతడు దయ్యం పట్టిన వెంటనే నురుగ్గర్చుకొని పడిపోతాడు. విలవిల్లాడుస్తున్నది ఆ దయ్యము, ఆ బిడ్డను బాధపరుస్తుంది. అలాంటి దయ్యమును శిష్యులు ప్రార్థన చేస్తే వెళ్ళిపోలేదు గనుక ప్రభు వచ్చాడు. ప్రభు ప్రార్థన చేసిన తరువాత వెంటనే ఆ సైతాన్ని గద్దించాడు. యేసయ్య గద్దింపు అధికారముతో కూడింది, యేసయ్య వాక్కు అధికారముతో కూడింది, యేసయ్య మాట అధికారముతో కూడింది. ఆయన దేనికి లొంగడు, ఎవరికి భయపడడు. సైతానా ఈ వ్యక్తిలో నుంచి, ఈ బిడ్డలో నుంచి వెళ్ళిపో అన్నాడంతే. ఆ మాట ఎప్పుడన్నాడు? ఆ సైతాను పారిపోయింది. పారిపోయిన తర్వాత బిడ్డ స్వస్థ చిత్తుడయ్యాడు. ప్రైజ్ ద లార్డ్. స్వస్థత ఉంది, ఆయన మాటలో అధికారం ఉంది. సైతానా పో ఆ బిడ్డలోంచి అన్నాడు, వెళ్ళిపోయింది. శిష్యులు తర్వాత అడిగారు, ప్రభువా మేము ప్రార్థన చేశాము, మేము కూడా గద్దించాము, ఎందుకు వెళ్ళలేదు? నువ్వు గద్దిస్తే ఎందుకు పోయిందంటే ప్రభు అన్నాడు, ప్రార్థన వలనే తప్ప మరి దేని వలన ఇది సాధ్యము కాదన్నాడు. ఎందుకన్నాడన్నమాట? యేసు ప్రభు ఎప్పుడు ప్రార్థన చేస్తుంటాడు, శిష్యులు ఎప్పుడు ప్రార్థన చేయరు. యేసయ్య ప్రార్థన చేస్తుంటే ఆ చుట్టుపక్క కూర్చొని నువ్వు గొప్ప నేను గొప్ప అనుకుంటుంటారు వాళ్ళు. దేవుడికి స్తోత్రం, ఈ చాలా మందిలో ఉన్నాయి. నువ్వు గొప్ప నేను గొప్ప, నా పాట బాగుందా నీ పాట బాగుందా, నా ప్రార్థన బాగుందా నీ ప్రార్థన బాగుందా, ఇదే ఇళ్లలో ఉన్నటువంటి వైరాలు. కానీ యేసయ్య తండ్రికి మొరపెట్టుకుంటున్నాడు, ప్రభా ఈ భూలోకంలో ఉన్నంత వరకు ఎంతమంది ప్రజలు నాకు ఇచ్చావో వీరందరి రక్షణ నా మీద ఉంది, వీరందరి పాపభారం నేను మోయవలసి ఉంది, వీరందరికీ సమాధానం ఇవ్వవలసిన బాధ్యత నాకుంది, నీవిచ్చిన ఈ ప్రజల కోసము నా ప్రార్థన సరిపోయేంత దయచేయి. ఇలా రక్షణ కొరకు, ఇలా మోక్షము కొరకు, ఇలా సమాధానము కొరకు, ఇలా జీవితాలు బాగుపడటం కొరకు నేను చేసే ప్రార్థన సరిపోవాలని ఆయన ప్రార్థన చేశాడు. ప్రేమైన వారలారా, ప్రైజ్ ద లార్డ్. ఈ రోజు ప్రార్థన చేస్తే ప్రార్థనలో బలం ఉంది. నా ఇంట్లో ప్రార్థన గది ఉంది, ఆ ప్రార్థన గదిలో ప్రతిరోజు ఉదయం సాయంకాలం ఎవరో ఒకరు వస్తూనే ఉంటారు, ప్రార్థన జరుగుతుంది. అలాగే ఈ ఫోన్లో కొన్ని వందల నెంబర్లు ఉన్నాయి, వందల మంది ముఖం కడిగేటప్పుడు వస్తుంది, స్నానం చేసేటప్పుడు వస్తున్నాయి ఫోన్లు, అన్నం తినేటప్పుడు వస్తుంటాయి, మెసేజ్ ఇచ్చేటప్పుడు వస్తుంటాయి, అన్ని రకాలుగా మరి ఫోన్లు వస్తుంటాయి. నేను అనుకుంటాను వాళ్ళు ఎంత కష్టాల్లో ఉండి చేస్తారో, ఎంత బాధలో ఉండి చేస్తారో, ఎంత అవసరం ఉండి చేస్తారో. అలాంటి అవసరంలో నేను స్విచ్ ఆఫ్ చేసుకుని కూర్చుంటే వాళ్ళు బాధపడతారని ఎనీ టైం నేను దాన్ని తెలిసి ఉంటాను. ఆ సమయంలో ఒక్క మాట ప్రార్థన చేసి వారికి సంతోషాన్ని కలిగేటట్లుగా చేస్తాను, వాళ్ళు డిసప్పాయింట్ కాకుండా చేస్తాను. రాత్రుల పూట కూడా నా సెల్ ఎప్పుడు అది ఆన్లోనే ఉంటుంది, నేను స్విచ్ ఆఫ్ చేయను. కొంతమంది 1 గంటకు చేస్తారు, కొంతమంది 2 గంటలకు చేస్తారు, 12 గంటలకు చేస్తుంటారు, ఎప్పుడు చేస్తారు వాళ్ళకి సమయం వచ్చినప్పుడు గుర్తుంటే. ప్రేమైన వారులారా, మరి నేను ఉన్నదెందుకు? ఆయనకు, ఆ తండ్రైన దేవునికి ఇదిగో ఆయన దాసుడుగాను, ఆయన ప్రజలకు పరిచర్య చేసేవాడిగా నేను ఉన్నాను. కాబట్టి కడుపు నొప్పి గాని, జలుబు గాని, జ్వరము గాని, దయ్యములు గాని, ఇంకా తేలుగుట్టినా ఇంకొకటైనా సరే ఎవరికి ఏదో అవసరమో దానికోసం ప్రార్థన చేయడానికి నేను ఉన్నాను. అందుకని ప్రార్థన ద్వారానే మన జీవితాన్ని బాగు చేసుకోగలము. మీరు నిజంగా ప్రార్థన పనులైతే మీకు పనులేమి తక్కువ కావు, మీకు పనులు తక్కువ కావు, మీ ఇంట్లో ఏ అప్పులు ఉండవు, మీ ఇంట్లో ఏ శోధనలు ఉండవు. ప్రార్థన చేయండి, లేచిన వెంటనే ప్రార్థన చేయండి. ఆ ప్రార్థన మీ పనులకు ఉపయోగపడుతుంది. పని చేసి రాండి, మరలా ప్రార్థన చేయండి. పడుకుంటప్పుడు ప్రార్థన చేయండి. మీ బిడ్డల చదువుల కోసము, మీ పనుల కోసము, మీ ఐక్యత కోసము, మీ కుటుంబ క్షేమం కోసము, మీ ఆరోగ్యాల కోసం ప్రార్థన చేయండి. వర్ధిల్లుతారు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈరోజు ప్రార్థన వలన కుటుంబాలు బాగుపడుతున్నాయి. బాప్తిసం తీసుకున్న వారు ఈ క్రమములో ఉండాలి. ఈ రోజు బల తీసుకునే వారందరూ కూడా ఈ క్రమములో ఉంటే వారికి ఏ కొదువ ఉండదు. ప్రైజ్ ద లార్డ్. ఏ కొదువ ఉండదు, మనం మారిపోతాం. మురికి గుడ్డలు ఏ విధంగా మనం శుభ్రం చేసిన తర్వాత తెల్లగా వస్తున్నాయో, ప్రార్థన చేసిన తర్వాత మన పాపాలన్నీ పోయి మన హృదయం తెల్లబడుతుంది, దేవునికి ఇష్టులుగా ఉంటాము. దేవుడి మాట దీవించుగాక. చాలా సమయం తీసుకున్నాను. దేవుడికి స్తోత్రం. ఇక
ప్రార్థన చేస్తున్నాను. బల్లార్థన ఉంది ఈరోజు కాబట్టి ప్రభు శరీరాన్ని మనం అందరము మరి తీసుకుందాం. దేవుని స్తోత్రం, మీరు ఉన్న స్థలంలో పరిశుద్ధ బల్ల తీసుకునే వారి మోకాల మీద కూర్చునండి. మీ దగ్గరికి దైవ సేవకులు తీసుకొచ్చి ఇస్తారు. చక్కగా మీరు తీసుకుని ఈ రోజు ఈ సంవత్సరం అంతా కాపాడాడు దేవుడు. మరి ఈ సంవత్సరం మనం చూడగలుగుతున్నాం. ప్రభువా నీకు వందనాలు. మాలో ఉన్న పొరపాట్లు మీరు క్షమించండి. మేము ఒకరి గురించి మరి దూషించిన తిట్టిన లేక మా గురించి మేము శపించుకున్న, కొంతమంది తన కోసం కూడా శపించుకుంటారు, పక్కనలే కాదు నాకెందుకు ఈ దేవుడు ఈ బతికిచ్చాడు, నాకెందుకు ఈ బలహీనతిచ్చాడు అని మనం కూడా శపించుకుంటాం. శపించుకోవడానికి కూడా మనకు అధికారం లేదంట. ఏరో వాళ్ళని అంటాం కాదు, మన గురించి మనం కూడా అనుకోకూడదు. ప్రభువా నీకు స్తోత్రం అని చెప్పాలట. ఏ జరిగినా అంతా ఆయనే చూసుకుంటాడు. కాబట్టి అడుగుదాం, ఒప్పుకుందాం. మీలో ఎవరైనా పశ్చాత్తాపడ్డవారంటే కన్నీటి ప్రార్థన చేయండి. ఈ రోజుతో అదంతయు పోతుంది. దేవుడికి స్తోత్రం. చిన్న ప్రార్థన. సర్వోన్నతుడా నీకు వందనాలు తండ్రి, మహోన్నతుడా నీకు స్తోత్రాలు. ఇప్పటి వరకు వాక్యమైన నీ బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి దయగల తండ్రి. వారిలో ప్రభువా పశ్చాత్తాపము కలిగిన వారిని ఇప్పుడే విడుదల కలిగించి, ఏ దోషమున్నా ఏ పాపమున్నా ఏ రోగమున్నా ఏ బలహీనత ఉన్నా తీసివే తండ్రి. మేమందరం చేసిన పాపము నీ మీదే వేసుకుని సిలువలో బలి అయిపోయావు. నీ పవిత్ర రక్తముతో మమ్మల్ని కడిగావు, మా పాపములను పరిహరించావు. అలాగే తండ్రి నీకు స్తోత్రము. ఇప్పుడు నా పాపములు, మా ప్రేమైన సోదరి సహోదరులు ఇంకెవరిలో ఉన్న పాపములు అన్నీ ఇప్పుడు మీరు కడగండి ప్రభువా, మీరు కడగండి ప్రభువా. తెలిసి తెలియక మాట్లాడిన మాటలు, దూషణ మాటలు, తండ్రి బాధ కలిగించే మాటలు ఉంటే అవి ఇప్పుడే క్షమించండి తండ్రి. హృదయాలకు సమాధానం దయచే తండ్రి. నా ప్రేమైన సోదరులు, నా ప్రేమైన సోదరులందరూ వర్ధిల్లాలి ప్రభువా. ఈ సంఘములో ఎవరు మంచివారు కాదు, ఎవరు మంచివారని చెప్పాలి, అందరూ మంచివారే. అందరూ మంచివారే కనుక నీ ప్రార్థనకు వస్తున్నారు, నీ సేవకులను ప్రేమిస్తున్నారు, నీ సేవకులు చెప్పిన వాక్యం వింటున్నారు. ఇంత మంచి సంఘాన్ని మీరు మాకిచ్చేందుకు వందనాలు తండ్రి. ఇంత మంచి విశ్వాసం ఇచ్చేందుకు నీకు స్తోత్రాలు తండ్రి. ఈ విశ్వాసంలో వర్ధిల్లింపచేయి ఈ పురుషులను, ఈ స్త్రీలను, ఈ నాయకులను, ఈ పెద్దలను, ఈ యొక్క విశ్వాస సంఘమును మీరు దీవించండి తండ్రి. ఇక్కడ సేవ చేస్తున్న మీ సేవకులను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. నేను వచ్చేలోపు సంఘాన్ని నడిపిస్తూ సంఘములో ప్రభువా ఏ కొరత లేకుండా నిన్ను మహింపరుస్తున్న నీ సేవకులు యేసుదాసు గారిని కూడా జ్ఞాపకం చేసుకోండి. అలాగే తిమోతి కూడా అక్కడ నడిపిస్తున్నాడు, తిమోతిని జ్ఞాపకం చేసుకోండి. అలాగే ప్రభువా మరి ఎంతమంది ఏ సంఘాల్లో వారు చక్కగా బాధ్యత కలిగి చేస్తున్నారో వారందరినీ కూడా దీవించండి. ఇప్పుడు చేరవచ్చిన ఈ సంఘములోని మా ప్రియులైన వారందరినీ పేరు పేరు వరుసలో దీవించమని క్రీస్తేసు నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. చేసుకుంటే దీన్ని చేయుడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలన కృత నిబంధన, మీరు దీనిలోనిది త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకము చేసుకుంటకై దీన్ని చేయుడని చెప్పాను. ప్రార్థన చేసుకుందాం. ద్వారా నైనా ఇన్ని సంవత్సరాలు కాచి కాపాడారు తండ్రి, నేను ఇదిగో ఈ దినము చూడలేక ఎంతో మంది గతించిపోయి ఉన్నారు ప్రభా. నీవిచ్చిన కృపను బట్టి నైనా నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము నా తండ్రి. ఇదిగో తండ్రి బాప్తిసం తీసుకున్న వారందరికి కూడా నీ వర్తమానం తెలియచేసి ఉన్నావు. మరి ఇదిగో నైనా రొట్టె అనేక మంది ఇంటింట రొట్టె విరిచుచు సమకూడి ఇదిగో ప్రార్థన చేయటం ఎందును, మరి ఆయన శరీరంలో పారిభావస్థులై ఉందిట అందరూ అందరూ ఎడతెగక ఉన్నారని చెప్పి ఉన్నావు ప్రభా. మేమందరం కూడా నైనా నీ సన్నిధిలోకి చేరి నా తండ్రి నీ నామాన్ని కనపరుచుకుంటూ ప్రభా ఇప్పుడు అందరం కూడా సిద్ధపడి ఉన్నాం తండ్రి. నీ శరీరం తింటకు నీ రక్తం త్రాకటకు నైనా మమ్మల్ని అందరినీ మీరు ఆశీర్వదించండి, కాచి కాపాడండి ప్రభా. ఇదిగో చేరవచ్చిన సంఘమును నీ కృపలో జ్ఞాపకం చేసుకొని ప్రతి కుటుంబాన్ని పేరు పేరు వరుసన ఆశీర్వదించి దీవించి బలపరచమనమై తీసుకునే వారందరికీ నైనా నీ ఆశీర్వాదాలు మెండుగా దయచేయమని, మీరే ఉండి మహిమ పొందమని రక్షకుడు నీ ప్రియకుమారుడు నజరుడైన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఆమేన్.
ప్రభువు యేసు నామమున.